షౌకత్ భాయ్కి బిర్యానీ దుకాణం ఉండేది. అందరూ ఎంతో ఇష్టంగా తన బిర్యానీని తినేవాళ్ళు. భలే షౌకత్ భాయ్, చాలా అద్భుతంగా ఉంది. శుక్రియా శుక్రియా. బిర్యానీ రుచి చాలా బాగుండేది, అందుకని తన వ్యాపారం చాలా బాగా నడిచేది. షౌకత్ భాయ్ ప్రతి నెల 20,000 రూపాయలు వాళ్ళ అమ్మీ చేతిలో పెట్టేవాడు. బాబు, ఎప్పుడు నీ సంపాదన బాగానే ఉంటుంది కాబట్టి నేను నీకు ఇక పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఇంకా ఎంతో కాలం ఇలా ఇంటి పనులు మీ అందరినీ ఒంటరిగా చూసుకోగలను. నీకు పెళ్లైన తర్వాత నదీంకి కూడా నేను పెళ్లి చేసేయొచ్చు. అయ్యో అమ్మి, నేను ఇంకా చిన్నపిల్లవాణ్ణి, నువ్వు ముందు అన్నయ్యకే పెళ్లి జరిపించు. సరే సరే అమ్మి, నీకు ఏ అమ్మాయి నచ్చుతుందో నేను తననే చేసుకుంటాను, అది సంగతి. నీ నుండి నేను ఇదే ఆశించాను షౌకత్. షౌకత్ భాయ్ కోసం వాళ్ళ అమ్మి ఒక అమ్మాయిని చూస్తుంది, సనా. సనా బాగా చదువుకుంది, తను వంటలు కూడా చాలా రుచిగా చేస్తుంది. కొన్ని నెలల తర్వాత షౌకత్ కి సనాకి పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత సనా ఇంటి బాధ్యతలన్నింటినీ స్వీకరిస్తుంది. అమ్మా, నీ చేతి వంట తింటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. అవునదనా, కానీ బిర్యానీలో మాత్రం అన్నయ్యని ఏ ఒక్కరూ ఓడించలేరు. అది కూడా నిజమే. అది నేను ఆయన చేతి బిర్యానీ తిన్న తర్వాతే కదా నాకు తెలుస్తుందమ్మీ. అన్నయ్య, ఇవాళ నువ్వు అందరికోసం బిర్యానీ తీసుకురా. అలాగే తప్పకుండా. షౌకత్ చేసే బిర్యానీ చాలా ఫేమస్. తను ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా బిర్యానీ గుమగుమలు చుట్టుపక్కలంతా విస్తరించేది, దాంతో అందరూ అక్కడికి ఆకర్షితులయ్యేవాళ్ళు. ఏంటి బాయ్, బిర్యానీ సిద్ధంగా ఉందా ఏంటి? అరే లేదు బాయ్, ఇంకో 10 నిమిషాలు పడుతుంది. సరే సరే, నేను ఇక్కడే ఉంటాను. కస్టమర్లు షౌకత్ బిర్యానీ కోసం అక్కడే ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అంతవరకు అంతా బాగానే నడిచింది. ఈ అంశద్ బాయ్ అయితే బాగా నడుస్తున్న నా వ్యాపారాన్ని నాశనం చేస్తున్నాడు. నేను ఏదో ఒకటి చేయాల్సిందే. నేను కూడా నా బిర్యానీ ధరను తగ్గించేస్తాను. షౌకత్ కూడా బిర్యానీ ధరను తగ్గించి 80 రూపాయలు చేస్తాడు. రోజే ఇదే దుకాణంలో బిర్యానీ తీసుకుంటున్నాం కదా, పద ఇవాళ కొత్త దుకాణంలో తిందాం. సరే. చాలా మంది కొత్త బిర్యానీ రుచిని చూడటం కోసం అంశద్ దుకాణానికి వెళ్తారు. అంశద్ కూడా బిర్యానీ చాలా రుచిగా ఉండేవాడు. ఎవరైనా ఒక్కసారి తన బిర్యానీని తింటే మళ్లీ తన దుకాణానికే తిరిగి వెళ్లేవాళ్ళు. నిన్న ఏదైతే బిర్యానీ తిన్నామో ఇవాళ కూడా అదే బిర్యానీ తిందాం. తప్పకుండా, నేను ఆ బిర్యానీ రుచిని ఎప్పటికీ మర్చిపోలేను. నెమ్మది నెమ్మదిగా షౌకత్ కస్టమర్లు తగ్గిపోతూ వస్తారు. ఇదంతా కొన్ని రోజులే అనుకుంటా. అంశద్ ఇక్కడికి కొత్తగా వచ్చాడు కదా, అందరూ కొత్త బిర్యానీ రుచిని చూడాలని అనుకుంటున్నారేమో. కొన్ని రోజుల తర్వాత నా కస్టమర్లు మళ్లీ తిరిగి వచ్చేస్తారు. షౌకత్ తనకి తాను ఆ విధంగా నచ్చ చెప్పుకుంటూ ఉంటాడు. కానీ వ్యాపారంలో నష్టం రావడం వల్ల కంగారు పడతాడు. ఇంట్లో కూడా తను ఎప్పుడూ దిగులుగానే ఉండేవాడు. ఏమైంది షౌకత్, నువ్వెందుకు ఇంత దిగులుగా కనిపిస్తున్నావు? నన్ను ఏం చెప్పమంటావమ్మి, నా దుకాణం పక్కన మరొక కొత్త బిర్యానీ దుకాణం పెట్టారు. నెమ్మది నెమ్మదిగా నా కస్టమర్లందరూ అక్కడికి వెళ్లిపోతున్నారు. ఇలాగే జరుగుతూ ఉందంటే ఒకరోజు నేను నా దుకాణాన్ని మూసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అటువంటిదేమీ జరగదులే బాబు, అలా ఉన్నాడు కదా, ఇదంతా కేవలం కొద్ది రోజులే బాబు అంతే. నేను కూడా అలాగే అనుకుంటున్నానమ్మి. షౌకత్ దిగులుగా ఉండటం వల్ల దాని గురించి ఇంట్లో వాళ్ళందరూ కూడా దిగులు పడేవాళ్ళు. ఆ రోజు రాత్రి సనా షౌకత్ ని అంతా వివరంగా అడుగుతుంది. అయితే ఒకవేళ ధర తక్కువగా ఉండడం వల్ల కస్టమర్లు వేరే దుకాణానికి వెళ్తున్నారంటే మనం కూడా ధరను కాస్త తగ్గించి చూడొచ్చు కదండి. మనం ఎలా ధరను తగ్గించి అమ్మగలం బేగం? ఒక ప్లేటు బిర్యానీ చేయడం కోసం మనకి 50 రూపాయలు ఖర్చవుతుంది కదా. మనం ఒక ప్లేటు 80 రూపాయలు అమ్ముతున్నాం, అంటే 30 రూపాయలే లాభం వస్తుంది. ఇప్పుడు ఇంకా తగ్గించేసావంటే ఇంటి ఖర్చులకి డబ్బులు ఎలా సరిపోతాయి? అంటే మన బిర్యానీని తయారు చేయడానికి కావలసిన వస్తువులన్నింటినీ కాస్త చౌక ధరలో కొనడం సాధ్యం కాదా? బిర్యానీ తయారు చేయడానికి కావలసిన ముఖ్యమైన వస్తువు బియ్యం. మనకి కావలసిన బాస్మతి బియ్యం చవక ధరలో ఎక్కడ దొరుకుతాయి చెప్పు. ఇప్పుడు నేను బాస్మతి బియ్యాన్ని మామూలు బియ్యంతో మార్చి అయితే వండలేను కదా. ఒకవేళ మనం బాస్మతి బియ్యాన్ని ఇంకా దేనితోనైనా మార్చి వండామంటే? అంటే మ్యాగీ. మ్యాగీతో మనం బోలుడని రకరకాల పదార్థాలను తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మనం మ్యాగీ బిర్యానీ తయారు చేసామంటే అప్పుడు మనకి చాలా లాభం వస్తుంది కదండి. మ్యాగీ బిర్యానీ, ఇది నేను మొదటిసారి వింటున్నాను. ఈ మధ్య అన్ని కొత్తగానే దొరుకుతున్నాయి, ఒకసారి మనం ప్రయత్నం చేసి చూడొచ్చు కదా. సరేలే, ఎలాగో ఇప్పుడు వ్యాపారం నడవడం లేదు, అందుకని అదే ప్రయత్నించి చూద్దాం.
మరుసటి రోజు షౌకత్ రోజులాగా బిర్యానీ తయారు చేస్తాడు. కానీ ఈసారి తన బిర్యానీని బాస్మతి బియ్యంతో కాకుండా మ్యాగీతో బిర్యానీని తయారు చేస్తాడు. తనకి ఖర్చు కూడా ఎక్కువ కాదు, అందుకని షౌకత్ ధరను 50 రూపాయలు చేస్తాడు. బయట ఒక పెద్ద బోర్డు పెడతాడు, మ్యాగీ బిర్యానీ 50 రూపాయలు. ఏ మ్యాగీ బిర్యానీ అంటే అసలు? మ్యాగీ అంటే తెలుసు, బిర్యానీ అంటే తెలుసు, కానీ మ్యాగీ బిర్యానీ ఇంతవరకు వినలేదు. పద ఇవాళ అదే తిందాం. మ్యాగీ బిర్యానీ పేరు వినగానే చాలా మంది కస్టమర్లు తన బిర్యానీని రుచి చూస్తారు. భలే భలే, చాలా బాగుంది. ఇటువంటి మ్యాగీ బిర్యానీ నేను ఇంతవరకు తినలేదు. అది ఎందుకంటే ఇది మ్యాగీ కాదు, మ్యాగీ బిర్యానీ. భలే ఉంది, ఇటువంటిది నేను అసలు ఇంతవరకు ఎప్పుడు తినలేదు. ధన్యవాదాలు బాయ్. అందరికీ షౌకత్ బిర్యానీ చాలా నచ్చుతుంది. ఆ రోజు షౌకత్ దుకాణం దగ్గర కస్టమర్ల రద్దీ పెరుగుతుంది. బాయ్, మ్యాగీ బిర్యానీ అయితే బియ్యంతో చేసిన దానికంటే చాలా రుచిగా ఉంది. ఇవాల్టి నుండి నేను ప్రతిరోజు మ్యాగీ బిర్యానీయే తింటాను. షౌకత్ సంతోషంగా ఇంటికి వెళ్తాడు. ఆ సంతోషకరమైన విషయాన్ని తన భార్య సనాకి చెప్తాడు. తను కూడా సంతోషిస్తుంది. ఆ నెల షౌకత్ వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. ఆ నెలాఖరుకు షౌకత్ వాళ్ల అమ్మీకి 40,000 రూపాయలు ఇస్తాడు. ఎంత? అవునమ్మీ, సనా ఇచ్చిన మ్యాగీ బిర్యానీ ఐడియా పనిచేసింది, రెట్టింపు లాభం వచ్చింది అమ్మీ. మళ్లీ షౌకత్ సంతోషంగా ఉంటాడు. తన సమస్యలన్నీ తీరిపోయాయి, ఎందుకంటే తన సంపాదన పెరిగింది. మ్యాగీ బిర్యానీ ఫేమస్ అయిపోయింది. శుభం రవి ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ల అమ్మా నాన్నలు చనిపోయిన తరువాత ఇద్దరూ వాళ్ల ఇంటిని పంచుకుంటారు. సగం వాటాలో పెద్ద అన్నయ్య రవి తన భార్యతో కలిసి ఉంటే, మిగతా సగం వాటాలో తమ్ముడు శుభం తన భార్య సాధనతో కలిసి ఉండేవాడు. ఇంటిని ఎలాగైతే సగం సగం పంచుకుంటారో అలాగే దుకాణాన్ని కూడా పంచుకుంటారు. దుకాణానికి మధ్యలో ఒక గోడను కట్టడం జరుగుతుంది. సగం దుకాణంలో రవి ఇస్త్రీ పనులు చేస్తూ ఉండేవాడు. మిగతా సగం దుకాణంలో శుభం ఇంకా సాధన ఢాబాను నడిపేవారు. వచ్చేసావా సాధన? నేను నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మీకోసం ఇప్పుడే టీ తీసుకొస్తాను బావగారు. అలాగేనమ్మా. రవి, శుభం అన్నదమ్ముల ఇద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు లేవు. ఇద్దరూ ఎంతో సంతోషంగా గడుపుతూ ఉండేవారు. అన్నయ్య, రేపు ఉదయం ఇంట్లో చికెన్ చేయబోతున్నాం, వచ్చాయి. అలాగే, మీ వదినకి తెలియకుండా నేను వస్తానులే. అదేంటి బావగారు, నేను మీకోసం అక్కయ్య కోసం చికెన్ చేస్తాను. వద్దు, అలా చెయ్యొద్దమ్మా. నాకు నా భార్య గురించి చాలా బాగా తెలుసు. తను నీ చేత్తో చేసింది ఏమీ తినదు, పైగా నన్ను కూడా తిన్నేవుదమ్మా. ఇలా జరుగుతున్నది ఇలాగే ఉండనివ్వండి. కనీసం నేను దొంగచాటుగానైనా నీ చేతి రుచికరమైన భోజనమైనా తినొచ్చు కదా. అలాగే బావగారు. సాధన రవికి టీ ఇస్తుంది. ఆ తర్వాత ధాబా పని మొదలు పెడుతుంది. కస్టమర్లు వస్తారు. అక్క, రెండు ఒక ఆమ్లెట్ పావు. అలాగే బాబు. సాధన కిచెన్ లో చూసుకుంటే శుభం కస్టమర్లను చూసుకునేవాడు. ఇద్దరూ కలిసి పనులు చేసుకునేవాళ్లు. ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్లు ధాబాలో పనిచేసేవాళ్లు. ఆ తర్వాత సాయంత్రం వేళ సాధన అందరి కోసం వంట చేసేది. రండి బావగారు, నేను మీకోసం స్పెషల్ గా ఎగ్ బుజ్జి చేశాను. వస్తున్నాను. సాధన, రవి, శుభం ముగ్గురు ఒకటిగా కలిసి కూర్చుని టిఫిన్ చేసేవాళ్లు. సంతోషంగా ఉండమ్మా, నీలాంటి కోడలు ప్రతి కుటుంబానికి దొరకాలి. నువ్వు శుభంకి సహాయం చేసినట్టు గాయత్రి కూడా నాకు సహాయం చేస్తే బాగుంటుంది అని నాకు కూడా అనిపిస్తూనే ఉంటుందమ్మా. ఏం పర్వాలేదన్నయ్య, అంటారు కదా మాలలో అన్ని ముత్యాలు ఒకేలా ఉండవని. అలాగే మనుషులు కూడా అందరూ వేరువేరుగా ఉంటారు. అలా ఉండటమే మంచిదిలే. గాయత్రికి ఎప్పుడూ గొడవ పెట్టుకోవడం మాత్రమే తెలుసు. పెళ్ళైన తర్వాత నాతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేది. ఇప్పుడు వేరే కాపురం పెట్టేసరికి నాతో రోజూ గొడవ పడుతుంది. నా బాధ నాకు మాత్రమే తెలుసు. సరే వదిలే, మీ ఇద్దరి గురించి నేను చాలా సంతోషంగా ఉన్నాను. భగవంతుడు మిమ్మల్ని చాలా సంతోషంగా ఉంచాలమ్మా. ధన్యవాదాలు బావగారు. అన్నయ్య, రేపు మధ్యాహ్నం ఇంటికి రావడం మర్చిపోవద్దు. అది నేను అస్సలు మర్చిపోను. సాధన చేత్తో తయారు చేసిన రుచికరమైన చికెన్ని నేనెలా వదులుకోగలను చెప్పు.
మరుసటి రోజు మధ్యాహ్నం తన భార్యకి తెలియకుండా దొంగతనంగా రవి శుభం వాళ్ల ఇంటికి వెళ్తాడు. అమ్మా సాధనా, సాధనా, త్వరగా వడ్డించమ్మా, గాయత్రికి అబద్ధం చెప్పొచ్చాను, స్నేహితుడింటికి భోజనానికి వెళ్తున్నాను అని. ఇప్పుడే వడ్డిస్తాను బావగారు. సాధనా వాళ్ల ముగ్గురు కోసం భోజనం వడ్డిస్తుంది. ఆ తర్వాత ముగ్గురూ కూడా ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. అలాగే ముగ్గురూ ఒకటిగా కలిసి సంతోషంగా ఉండేవాళ్లు. ఒకరోజు శుభం పట్నానికి సరుకులు తీసుకురావడానికి వెళ్తాడు. అమ్మయ్య, నేను పట్నం నుండి సామాన్లు తీసుకురావడానికి వెళ్తున్నాను, మీరు కాస్త సాధనను చూసుకోండి. నువ్వు నాకు అంతగా చెప్పాలా ఏంటి? సరే, 10 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని అక్కడికి వెళ్తాను. అదేమీ అవసరం లేదులే, సాధన ఒంటరిగా చూసుకుంటుందిలే అన్నయ్య. అవునవును, నాకు తెలుసులే, కానీ నేను తనకి సహాయం చేయాలని అనుకుంటూ ఉన్నాను. నువ్వు వెళ్ళిరా, నేను చూసుకుంటాను. సరే అన్నయ్య. శుభం వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రవి తన దుకాణంలో పనులు మానేసి శుభం దుకాణానికి వెళ్తాడు. రవి కస్టమర్ల ప్లేట్లను తీస్తాడు. అయ్యో బావగారు, వదిలేయండి, నేను తీస్తాను. నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ పని చూసుకో, నేనున్నాను కదా, నేను కూడా చిన్న చిన్న పనులు చేస్తాను, అలాగే నీతో మాట్లాడుతూ ఉండొచ్చు కదమ్మా. అలాగే. ధాబాకి కస్టమర్లు వస్తూనే ఉంటారు. సాధన రోజూలాగా కిచెన్లో పనులు చూసుకుంటే ఇక్కడ రవి కస్టమర్ల సంగతి చూసుకుంటాడు. అంతా బాగానే నడుస్తూ ఉంటుంది. అంతలో ఉన్నట్టుండి గ్యాస్ అయిపోతుంది. అయ్యయ్యో, ఇది కూడా ఇప్పుడే అయిపోవాలా? ఏవై సాధన? బావగారు, గ్యాస్ అయిపోయింది, కస్టమర్లు ఆమ్లెట్ కావాలని అడిగారు, ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు కస్టమర్లని తిప్పి పంపించేయాల్సిందే అనుకుంటా. లేదు లేదు, ఇది అస్సలు మంచిది కాదు. నువ్వు ఒక పని చేయమ్మా, ఆమ్లెట్ చేయడం కోసం గుడ్ను మిక్స్ చేసివ్వు, మిగతాదంతా నాకు వదిలేయి. సాధన గ్లాస్లో గుడ్డు వేసి అందులో ఉప్పు మసాలా కారం వేసి మిక్స్ చేస్తుంది. రవి తన దుకాణంలో నుంచి కొత్త ఇస్త్రీ పెట్టె తీసుకొస్తాడు. ఈ ఇస్త్రీ పెట్టెతో ఏం చేస్తాం బావగారు? అది నువ్వు కరెంటుతో పనిచేసే గ్యాస్ ని చూసావు కదా, అది ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలాగే చేస్తుంది. నువ్వు ఏదైతే ఆమ్లెట్ మిక్స్ చేసావో దానిని దీని మీద వేచుడు. ఆమ్లెట్ వస్తుందంటారా? ప్రయత్నించి చూద్దామమ్మా. రవి ఇస్త్రీ పెట్టె వైర్ని బోర్డుకు పెట్టి ఇస్త్రీ పెట్టి వేడెక్కిన తర్వాత సాధన తిరిగేసి ఉన్న ఇస్త్రీ పెట్టె మీద ఎగ్ మిక్స్చర్ ని వేస్తుంది. తను దానిమీద ఆమ్లెట్ వేస్తుంది. చూసావా, సుమారు 2 నిమిషాలలో ఆమ్లెట్ కుక్ అవుతుంది. సాధన ఆమ్లెట్ ని ప్లేట్లో వేసి దాన్ని కస్టమర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అరే, అసలు ఇదేం ఆమ్లెట్? కొత్తగా ఉందేంటి? ఇది కొత్త షేప్లేండి, మీరు తిని చూడండి. కస్టమర్ ఆ ఆమ్లెట్ ని తింటాడు. అతనికి అది చాలా చాలా నచ్చుతుంది. రుచి చాలా బాగుంది, ఆకారం కూడా కొత్తగా ఉంది. దాన్ని చూసి మిగతా కస్టమర్లు కూడా త్రికోణ ఆమ్లెట్ ని అడుగుతారు. నాకు కూడా అలాంటిదే త్రికోణ ఆమ్లెట్ కావాలి. నాకు కూడా. సాధన ఇస్త్రీ పెట్టె మీద త్రికోణ ఆమ్లెట్ వేస్తూనే ఉంటుంది. కస్టమర్లు దాన్ని ఇష్టంగా తింటూ ఉంటారు. కొన్ని గంటల తర్వాత శుభం సరుకులు తీసుకుని తిరిగి వస్తాడు. ధాబా బయట కస్టమర్ల రద్దీ చూసి ఆశ్చర్యపోతాడు. అరే, ఇంత రద్దీ ఏంటి? ఇదంతా కూడా బావగారి ఇస్త్రీ ఆమ్లెట్ కోసమే. ఇస్త్రీ ఆమ్లెట్? రవి శుభం కి ఇస్త్రీ పెట్టె ఆమ్లెట్ గురించి వివరిస్తాడు. ఇలా చూడు, త్రికోణం ఆమ్లెట్ తినడం కోసం ఎంతమంది జనం వచ్చారో ఇక్కడికి. భలే అన్నయ్య, నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య. ఆ తర్వాత ముగ్గురూ కలిసి కస్టమర్లకి ఆమ్లెట్లు సర్వ్ చేస్తారు. త్రికోణ ఆమ్లెట్ డాబా ఫేమస్ అయిపోతుంది. సాధన ఇంకా శుభం సోషల్ మీడియాలో వైరల్ అవుతారు. ఒకరోజు రవి వాళ్ల ఇంట్లో భోజనం చేస్తూ ఉంటాడు. మీరు సాధన శుభం ఎదుగుదల గురించి విన్నారా? వినడం కాదు, చూశాను కూడా. వాళ్ల దాబాలో అంత రద్దీగా ఉంది అంటే అప్పుడప్పుడు నాకనిపిస్తూ ఉంటుంది, మనం ఆస్తుల్ని పంచుకోకుండా ఉంటే బాగుంటుంది కదా అని, మేమిద్దరం కలిసి సంపాదించవచ్చు అని, నా దగ్గర కూడా శుభంలాగా చాలా డబ్బు ఉండేది అని. ఇప్పుడు మనం శుభంతో దీని గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏమని మాట్లాడాలి? 2 దుకాణాల్ని కలిపేసి ఒక పెద్ద దాబా పెడదామని శుభంకి చెప్పండి మీరు. కాని ఒకవేళ మళ్ళీ నువ్వు గొడవ చేశావు అంటే? వచ్చే లక్ష్మిని ఆపడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా?
సరేలే. రవి మనసులో చాలా సంతోషంగా ఉంటాడు. తనకి ముందు నుంచి ఇదే కావాలి. కొన్ని రోజుల తర్వాత రెండు దుకాణాలని కలిపేస్తారు. ఆ ధాబా పెద్దదవుతుంది. శుభం, రవి, సాధన ముగ్గురు కలిసి ధాబాని చూసుకుంటారు. ఇస్త్రీ పెట్టే ఆమ్లెట్ కారణంగా వాళ్ల సంపాదన పెరగడం మాత్రమే కాదు, విడిపోయిన వాళ్ల రెండు కుటుంబాలు కూడా ఒకటైపోయాయి. శ్యామ్ ఇంకా రీమా భార్యాభర్తలు ఇద్దరు వాళ్ల పిల్లలతో కలిసి మనాలిలో ఉండేవారు. పగలేమో రీమా ఇంకా శ్యామ్ మ్యాగీ అమ్మేవారు. ఇంకా రాత్రి అవగానే ఇద్దరు కలిసి మోమోస్ అమ్మేవారు. వాళ్ల మోమోస్ వ్యాపారం చాలా బాగా నడుస్తూ ఉంటుంది. ఎవరు మనాలి తిరగడానికి వెళ్ళినా వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర మోమోస్ తినడానికి వెళ్ళేవారు. ఇంకా చాలా ఇష్టంగా తినేవారు. జనాలకి శ్యామ్ మోమోస్ అంటే చాలా ఇష్టం ఉండేది. రీమా తయారు చేసిన మ్యాగీని ఎవ్వరూ అడిగేవారు కాదు. దానివల్ల వాళ్ళిద్దరి మధ్య భేదాలొచ్చాయి. భార్యామణి, ఇవాళ భోజనానికి ఏం సిద్ధం చేశావు? అయినా నీ చేతి మ్యాగీ తిని చాలా రోజులవుతుంది. సరిగ్గా చెప్పారండి. మీరు కూడా నన్నే వెక్కిరించండి. బయట వాళ్ళకి నా మ్యాగీ నచ్చట్లేదు, ఇప్పుడు మీరు కూడా మొదలు పెట్టారు వెక్కిరించడం. అందుకే కదా నేను ఉన్నాను. ఏం చేస్తాం? రీమా కోపంగా కిచెన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఒకరోజు శ్యామ్ దుకాణానికి ఒక వ్యక్తి వస్తాడు. ఇంకా ఇలా అంటాడు. అన్నా, మీ మోమోస్ అయితే చాలా బాగా ఉంటాయి. ఇలాంటి మోమోస్ ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకవు. నాకేమనిపిస్తుందంటే మీ చేతిని ముద్దు పెట్టుకోవాలి అని. పొగడ్తలు విని చాలా కాలమైంది, ఇప్పుడు మీరు వచ్చారు. ఇవన్నీ మాటలు విని విని నేనైతే అలసిపోయాను. ఏదైనా కొత్తగా చెప్పండి. జాగ్రత్తగా ఉండండి, మీ పొగరు ఆకాశాన్ని అంటుతుందేమో. జాగ్రత్త, సాధించాను కాబట్టి పొగరు కూడా ఉంటుంది. అలా అని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్యామ్ ఎదుగుదలని చూసి అక్కడ చాలా మంది మోమోస్ బండ్లను పెడతారు. మన వ్యాపారానికి ఎవరి జిస్టైనా తగిలిందేమోనండి. నేను మీకు చెప్పాను కదా గాలిలో ఎక్కువ ఎగరకండి అని. చూడండి, ఇప్పుడు మనల్ని చూసి చాలా మంది మోమోస్ బండిల్ని పెట్టారు. దాని గురించి నువ్వు కంగారు పడకు. జనాలు వ్యాపారాన్ని చూసి కాదు, అందులో నా క్వాలిటీని బట్టి కొంటారు. అలాంటి వారి మనకన్నా మంచిగా వ్యాపారం చేసి ముందుకు వెళ్ళిపోతారు. ఇంకా మనం ఏం చేయలేము. మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి, లేకపోతే నువ్వన్న మాటలే నిజమవుతాయి. శ్యాము రీమా మాటలని అంతగా పట్టించుకోడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ వ్యాపారం పూర్తిగా పడిపోతుంది. ఈ విషయానికి శ్యామ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఒకరోజు శ్యామ్ బజార్ నుండి వ్యాపారానికి కావలసిన సామాను తీసుకుని వస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా అతనికి గాయాలవుతాయి. గాయాలు ఎక్కువ అయ్యాయి కాబట్టి డాక్టర్ అంటారు శ్యామ్ 3 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలి అని. మీరు ఇతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు చెప్పండి, అతనికి 3 నెలల దాకా విశ్రాంతి కావాలి. శ్యామ్ పని చేయలేకపోవడాన్ని చూసి తను చాలా బాధపడతాడు. ఇంకా ఇంటి పరిస్థితిని చూసి రీమాతో ఇలా అంటాడు. మన జీవితానికి ఎంత కష్టం వచ్చింది, నేను నీకు ఏ సహాయం చేయలేకపోతున్నా. నువ్వు ఒంటరిగా ఇవన్నీ చూసుకుంటున్నావు. ఈ సమయంలో నేను నీకు సహాయం చేయలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాను. మీరేమీ కంగారు పడకండి. నేను మన పిల్లల్ని సెలవులు జరుపుకోవడానికి ఊరికి పంపించాను. నేను మిమ్మల్ని చూసుకుంటూ ఇంటి పని మంచిగా చేసుకోగలను. నేను కూడా నీకు సహాయం చేయగలిగితే బాగుండు. రీమా మళ్ళీ తన వ్యాపారాన్ని మొదలు పెడుతుంది. శ్యామ్ సహాయం దొరకకపోయేసరికి తను కేవలం మ్యాగీ మాత్రమే చేసి అమ్మేది. ఇంకా అలా అలా వ్యాపారం బాగానే నడుస్తూ ఉండేది. ఒకరోజు ఉదయాన్నే రీమా తన బండిని తెరుస్తుంది. అప్పుడే అక్కడికి ఒక పేద ముసలివాడు భిక్షం అడుక్కుంటూ రీమా దగ్గరికి వస్తాడు. ఆ ముసలైన రీమాని దుకాణంలో చూసి శ్యామ్ని వెతుకుతూ ఉంటాడు. ఇక్కడ ఒక యువకుడు చాలా అద్భుతమైన మోమోస్ తయారు చేసేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? చాలా రోజులైంది అతని చేతితో తయారు చేసిన మోమోస్ తిని. హా అండి, ఆయన నా భర్త. ఆయనకి ఈ మధ్యనే యాక్సిడెంట్ అయింది, అందుకే ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. నేను మ్యాగీ తయారు చేస్తున్నాను, మీరు మ్యాగీ తినండి. రీమా ఆ ముసలాయనకి మ్యాగీ ఇస్తుంది. మ్యాగీ తింటూ ఆ ముసలాయన ఇలా అంటాడు. అద్భుతం, ఇంత రుచికరమైన మ్యాగీ అయితే నా జీవితంలో నేను ఎప్పుడూ తినలేదు, ఇంకా ఎక్కడా కూడా తినలేదు. మీ ఇద్దరు భార్యాభర్తల చేతుల్లో ఏదో మాయ ఉంది, భగవంతుడు మంచి చేస్తాడు. ఆ పేద ముసలాయన మాటలు విని రీమాకి చాలా బాగా అనిపిస్తుంది. ఆ మ్యాగీకి డబ్బులు అడుగుతుంది. హా ధన్యవాదాలు,
సరే మ్యాగీ డబ్బులు ఇవ్వండి. డబ్బులు? ఎలాంటి డబ్బులు? నేను మీ భర్తకు ఎప్పుడూ ఇవ్వలేదు నమ్మా. ఎప్పుడు వచ్చినా ఆయన నాకు ఫ్రీగా మెమోస్ పెట్టేవాడు, తినేవాడిని. ఉదయాన్నే వచ్చి ఈయన నా మొదటి బోనీయే ఇలా చేసేశాడు. ఇవాళ నా రోజంతా కష్టంగా నడిచేటట్టుంది. ఆ ముసలాయన అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. కాని ఒక్కసారిగా ఆగి ఇలా అంటాడు, నేనెప్పుడు మీ ఆయన దగ్గర మోమోస్ తిన్నా కూడా ఆయనకి మాయాతాయత్తు ఇచ్చేవాడిని. దానివల్ల నీ దుకాణానికి బాగా లాభం వచ్చేది. అదే నేను నీకు కూడా ఇస్తున్నా, మంచి జరుగుతుంది. ఆ ముసలాయన అతని సంచిలో నుండి ఒక తాయత్తుని బయటకు తీస్తాడు. ఈ తాయత్తుని నువ్వు నీ బండికి కట్టు, ఆ తరువాత నీ వ్యాపారం ఎలా నడుస్తుందో చూడు. ఎలాంటి తాయత్తు? ఆయనైతే నాకు దీని గురించి ఎప్పుడూ చెప్పలేదు. ఇదిగో తీసుకో. ఇప్పటి నుంచి ఇంకా నీ మామోస్ మ్యాగీ రెండింటిని కలిపి తయారు చేయడం మొదలుపెట్టు. నువ్వు మ్యాగీ చాలా బాగా తయారు చేస్తావు కాబట్టి నీ భర్త సహాయం తీసుకుని రెండింటితో వ్యాపారం మొదలుపెట్టు. అలా చెప్పి ఆ ముసలాయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి జరిగిన విషయమంతా రీమా శ్యామ్కి చెప్తుంది. శ్యామ్ ఆ మాటలన్నీ విని ఇలా అంటాడు, చాలా సంవత్సరాల క్రితం ఆ ముసలి బాబా మన దుకాణానికి వచ్చాడు. నేను ఆయనకి మోమోస్ తినిపించాను. అప్పుడు కూడా ఆయన నాకు ఒక తాయత్తు ఇచ్చాడు. దాన్ని నేను మన మోమోస్ బండికి అప్పుడు కట్టేసేవాణ్ణి. వ్యాపారం బాగా నడిచింది. ఇది కూడా అదే తాయత్తేమో అనిపిస్తుంది. ఆయన నాతో ఇది కూడా అన్నాడు, మనం మ్యాజీ మోమోస్ అమ్మాలి అని. మోమోస్ ఇంకా ఇది కలిపి అన్నాడు. ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో మనం కూడా అలాగే చెయ్యాలి. అప్పుడే మన వ్యాపారం బాగా నడుస్తుంది. శ్యామ్ మాటలు విని రీమా తన బండికి ఆ ముసలాయన ఇచ్చిన తాయత్తుని కడుతుంది. ఇంకా మ్యాగీ మోమోస్ తయారు చేయడం మొదలు పెడుతుంది. చూస్తూ చూస్తూనే మనాలి మొత్తం మ్యాగీ మోమోస్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రీమా యొక్క మ్యాగీ మోమోస్ టూరిస్టులకి ఎంతలా నచ్చాయి అంటే ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తినేవారు. మిగతా మోమోస్ వాళ్ళందరూ వాళ్ళ వ్యాపారాన్ని మూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఇప్పుడు శ్యామ్ ఆరోగ్యం ముందుకన్నా బాగైపోతుంది. ఇప్పటి నుంచి నేను కూడా నీకు సహాయం చేస్తాను, మన వ్యాపారం ఇంకా బాగా నడుస్తుంది. మన మాజీ మోమోస్ వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. ఇప్పుడు మనం బండి కాక ఒక క్యాంటీన్ తెరిస్తే బాగుంటుంది. ఇంకా రకరకాల మ్యాగీ మోమోస్ తయారు చేసి అమ్మితే మనకు ఇంకా లాభం వస్తుంది. క్యాంటీన్ కాదు, మనం మోమోస్ ఫ్యాక్టరీనే తిరుద్దాము. నువ్వు ఇంటి నుండి నేను లేకపోయినా చాలా బాగానే చూసుకున్నావు. అయినా దానికన్నా గర్వపడాల్సిన విషయం నాకు ఇంకేదీ లేదు. శ్యామ్ ఇంకా రీమా కలిసి ఒక పెద్ద మోమోస్ క్యాంటీన్ని తెరుస్తారు. వాళ్ళ వ్యాపారం ముందుకన్నా రెట్టింపయింది. ఆ తర్వాత వాళ్ళందరూ వాళ్ళ కుటుంబంతో కలిసి మళ్ళీ ఆనందంగా ఉండేవారు.